గత 3 రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు దేవీపట్నంలోని గండి పోసమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం, ఆలయంలోకి పూర్తిగా నీరు చేరడంతో అమ్మవారి జరిగే పూజా కార్యక్రమాలు నీటిలోనే జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూస్తుంటే పూజారి నీటిలో ఉండి అమ్మవారికి ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎగువ అంటే గోదావరి నది భద్రాచలం మీదుగా వచ్చే ఈ గోదావరి నది ప్రవాహం బాగా ఉధృతంగా పెరగడంతో ఇక్కడ ఆలయానికి నీరు పోటెత్తింది. అంటే ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఆలయం మునిగిపోతుంది. అయితే ఈ ఏడాది ముందుగానే ఆలయం పూర్తిగా మునిగిపోవడంతో ఈ వరదల ప్రభావం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు దీనిపై అప్రమత్తమయ్యారు. ఈ వరదల ప్రభావం వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఈ వరదల ప్రభావం ఇంకా పెరిగితే జరిగే ప్రమాద అంచనాలను ముందుగా అంచనా వేస్తున్న అధికారులు దానికి సంబంధించి ఏర్పాట్లను చూస్తున్నారు.